హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1197కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మార్నింగ్ నేను ఒక వీడియో అయితే పెట్టేశాను. సో ఆ వీడియో చూసి మిగిలిన విషయాలు అయితే తెలుసుకోవచ్చు. ఇంకా ఈ విషయం గురించి అయితే ఇక్కడ నుంచి మాట్లాడడం కూడా మానేస్తున్నాము. ఇంకా ఈరోజు టెక్ న్యూస్ కూడా కొంచెం లేట్ అయితే అయింది. దానికి రీజన్ ఏంటంటే మా పెద్దమ్మను మా బ్రదర్ అయితే వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడుతూ టైం అయితే అయిపోయింది. వాళ్ళని అలా వదిలేసి వచ్చి మళ్ళీ నేను ఇక్కడ ఈ రూమ్లో అంటే స్టూడియోలో టెక్ న్యూస్ చేసుకుంటే బాగోదని చెప్పేసి వాళ్ళని పంపించి ఇప్పుడు నేను టెక్ న్యూస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి ఒప్పో రెనో 8 అండ్ 8 ప్రో ఈ రెండు మొబైల్స్ని ఈ నెల 18వ తారీఖున మన ఇండియాలో అయితే ఒప్పో లాంచ్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ అయితే బయటకు వచ్చింది. మనకి ఒప్పో రెనో 8 బేస్ వేరియంట్ స్టార్టింగ్ 29,990 రూపాయలతో అయితే స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. 8 ప్రో ప్రైస్ కనుక చూసినట్టయితే మనకి ఇది 12 GB 256 GBతో అయితే రాబోతుందంట. ఇది మనకి 44,990 రూపాయలు అయితే ఉండబోతున్నట్టుగా ప్రస్తుతానికి దీనికి సంబంధించిన లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇక ఇదే 18వ తారీఖున ఒప్పో ఇంకో రెండు డివైస్ని కూడా అయితే లాంచ్ అయిపోతుంది. అవసరికి ఒప్పో ప్యాడ్ ఎయిర్ అని చెప్పేసి ఒక ట్యాబ్లెట్ని వీళ్ళు ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు. అక్కడ పర్వాలేదు, మంచి ప్రైస్కి లాంచ్ చేశారు. దగ్గర 15,000 రూపాయలు అక్కడ ఆ ట్యాబ్లెట్ ప్రైస్ అయితే పెట్టారనమాట. అందులో స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సేమ్ అదే ట్యాబ్లెట్ని ఇప్పుడు మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నట్టు చూస్తున్నారు. బట్ అసలు ప్రైస్ అక్కడ 15,000 రూపాయలు పెట్టారుగా, గొప్ప మన ఇండియాలో అయితే ఆ ప్రైస్ పెట్టదు, ఇంకా ఎక్కువే పెట్టే అవకాశం ఉంది. ఇది కాకుండా ఒక TWS అంటే ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా వీళ్ళైతే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో T1X ఈ మొబైల్ మన ఇండియా డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఈ నెల 20వ తారీఖున ఈ మొబైల్ని అయితే లాంచ్ అయిపోతున్నారు మన ఇండియాలో. యాక్చువల్గా ఈ మొబైల్ ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు. స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది అనమాట. అంటే 4G వేరియంట్ని మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. టీ సిరీస్ అనేసరికి అంటే వీళ్ళు టీ లైన్ని తీసుకొస్తే ఆన్లైన్ టార్గెట్ చేసి తీసుకొస్తారు. ప్రైస్ మరి తక్కువే పెట్టాలి. ఇక నెక్స్ట్ చూస్తే OnePlus 10 Ultra డ్రాయింగ్ డిజైన్ అయితే బయటకు వచ్చింది. ఇక్కడ మనకి కెమెరా లేఅవుట్ కనుక చూస్తే గతంలో వీళ్ళు తీసుకొచ్చిన 10 ప్రో ఉంది కదా, సేమ్ అదే లేఅవుట్తో అయితే ఈ మొబైల్ కూడా రాబోతున్నట్టు చూస్తుంది. ఇక్కడ వస్తే మనకి పెరిస్కోప్ లెన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. అలాగే మనకి ఈ మొబైల్ ప్రీమియం సెగ్మెంట్లో అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ లాగా అయితే ఈ మొబైల్ వీళ్ళు తీసుకురాబోతున్నారు. దీని ప్రకారం కనుక చూస్తే ఈ మొబైల్ మన ఇండియాలోకి వచ్చేసరికి 90,000 రూపాయల దగ్గరికి మొబైల్ ప్రైస్ వెళ్తుందని చెప్పేసి సో ఇక్కడ ఉన్న లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది. సో చూద్దాం మరి ఎప్పుడు లాంచ్ చేస్తారు. వీళ్ళు ఇంకా 10T అనుకుంటారు లాంచ్ చేయాలి, అలాగే 10 కూడా తీసుకురావాలి. సో అవి ఎప్పుడు తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే మనకి iPhone 14 Pro అండ్ 14 Pro Max ఈ రెండు మొబైల్స్ సంబంధించిన 3D మోడల్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. సో దీని ప్రకారం చూస్తే గతంలో మనకు వచ్చిన లీక్స్ ప్రకారమే ఇందులోని కెమెరా మోడ్యూల్ అనేది ఈసారి కొంచెం పెద్ద సైజ్ అయితే ఉండబోతుంది. కేవలం మనకి ప్రో వేరియంట్స్లోనే పెద్ద సైజ్ అయితే ఉండబోతుంది. అలాగే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 5-volt డిస్ప్లేతోనే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. బెజల్స్ కూడా మనకి ఇంతకుముందు మొబైల్స్తో కంపేర్ చేస్తే థిన్ బెజల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో సెప్టెంబర్లో అయితే ఈ మొబైల్స్ని లాంచ్ చేయబోతున్నారు. మరి ప్రైజెస్ ఈసారి మరి ఏ రేంజ్లో పెడుతుందో యాపిల్ చూడాలి. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే మనకి షౌమీ స్మార్ట్ స్పీకర్ని అయితే ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేసింది. ఇందులో మనకి IR కంట్రోల్ కూడా అయితే ఇందులో ఉంటుందన్నమాట. ఇంతకుముందు ఒకసారి జీబ్రానిక్స్ ఇలాంటి స్పీకర్ని స్మార్ట్ స్పీకర్ తెచ్చింది విత్ IR కంట్రోల్తో అయితే వస్తుందన్నమాట. ఈ IR దేనికి ఉపయోగపడుతుందంటే మన ఇంట్లో ఏదైతే రిమోట్తో పనిచేసే అప్లయన్స్ ఉంటాయో సో వీటిని యూజ్ చేయడం కోసం ఈ IR అయితే ఉపయోగపడుతుంది. సో ఈ IR సపోర్ట్తో గూగుల్ అసిస్టెంట్తో స్మార్ట్ స్పీకర్ని అయితే షౌమీ మన ఇండియాలో లాంచ్ చేసింది. ఇంతేకాకుండా ఇందులో మనకి గూగుల్ క్రోమ్ కాస్ట్ సపోర్ట్ కూడా అయితే వీళ్ళు ఇందులో అయితే తీసుకొచ్చారు. ప్రైస్ చూస్తే 5,999 రూపాయలు ప్రైస్ పెట్టారు, కానీ సేల్లోకి వచ్చేసరికి 4,999 రూపాయలకి అయితే సేల్ తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iQOO 90 ఈ మొబైల్ త్వరలో లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు iQOO అయితే టీచ్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ నెల 18వ 19వ తారీఖున వీళ్ళు చైనాలో 10 సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ అయిపోతున్నారు. iQOO 10 సిరీస్ అనమాట. అందులో 10 అండ్ 10 ప్రో అయితే ఉండబోతున్నాయి. అందులో ఏదైతే iQOO 10 ఉందో ఇదే మొబైల్ని రీబ్రాండ్ చేసి మన ఇండియాలో వీళ్ళు iQOO 90 పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈ మంత్ ఎండింగ్ నాటికల్ అయితే లాంచ్ చేస్తారని ఇంతకుముందు కూడా మనం న్యూస్లో చెప్పుకున్నాం. ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పాను iQOO 10 వీళ్ళు వస్తే రీబ్రాండ్ చేసి iQOO 90 పేరు మీద తీసుకొచ్చే అవకాశం ఉందని. సో ఇప్పుడు అదే కన్ఫర్మ్ అయిందనమాట. ఇంతేకాదు ఈ మొబైల్ ఇంకా మన ఇండియా డేట్ కూడా కన్ఫర్మ్ కాలేదు, ఇంకా లాంచ్ కూడా కాలేదు. అప్పుడే ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో టెక్ బర్నర్ అని చెప్పి ఒక యూట్యూబర్ ఉన్నాడు, తనైతే అది పెట్టేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఆ వీడియోలో ఈ మొబైల్ ఎలా ఉంటుంది, ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ మొత్తం అన్నీ అయితే రివీల్ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ Z Fold 4 అలాగే Z Flip 4 ఈ రెండు మొబైల్స్ మనకి ఇప్పుడు NBTC సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయినట్టు తెలుస్తుంది. ఈ మొబైల్స్ మనకి ఆగస్ట్ నెలలో అయితే శాంసంగ్ తీసుకొస్తుంది అనమాట. ఇప్పుడు మనకి Z Flip 4కి సంబంధించిన ఈ ఇమేజెస్ ఉంటాయి కదా, సో ఇవైతే బయటకు వచ్చినాయి. ఇమేజెస్లో చూస్తే మనకి జస్ట్ ఇక్కడ వీళ్ళు థిక్నెస్ని అయితే చూపిస్తున్నారు. అంటే మొబైల్ మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది అనేది చూపించకుండా మనకి సైడ్ నుంచి థిక్నెస్ ఎలా ఉంటుంది, వాల్యూమ్ బటన్స్ ఇవైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. సో గతంలో వీళ్ళు తీసుకొచ్చిన జెట్ ఫ్లిప్
త్రీతో కంపేర్ చేస్తే ఈసారికి మనకి కొంచెం స్లిమ్ అయితే ఉండబోతుందని మనకి ఆల్రెడీ రూమర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇమేజెస్ చూస్తే స్లిమ్ గానే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా ఇందులో మనకి స్నాప్ డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట. ఇంతకుముందు తీసుకొచ్చినప్పుడు ప్రైస్ కొంచెం తక్కువలోనే తెచ్చారు, అంటే గతంలో కంపేర్ చేస్తే తక్కువలోనే 88,000 తీసుకొచ్చారుగా. ఇప్పుడు కూడా ఈ వీటి ప్రైజెస్ అదే రకంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి షౌమీ నుంచి, షౌమీ మీ 11 లైట్ ఈ మొబైల్ని మన ఇండియాలో డిస్కంటిన్యూ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇంకా సేల్స్లో అయితే ఆపేయబోతున్నట్టుగా అయితే న్యూస్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే వీళ్ళు రీసెంట్గానే మన చైనాలో షౌమీ 12 లైట్ మొబైల్ని అయితే లాంచ్ చేశారు, 9 అనుకుంటా లాంచ్ అయితే చేశారు. ఆ మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేయాలని చెప్పేసి షౌమీ అయితే భావిస్తుందట. అందుకని మీ 11 లైట్ సేల్స్ అనేవి ఆపేయాలని చెప్పేసి ఇండియాలో సో భావిస్తున్నట్టుగా అయితే న్యూస్ అయితే వస్తుంది. సో మరి చూడాలి, మరి అక్కడైతే మాత్రం మంచి ప్రైస్లోనే షౌమీ 12 లైట్ మొబైల్ని లాంచ్ చేశారు, మన ఇండియాలో మాత్రం ఆ ప్రైస్లో తీసుకొస్తారని గ్యారంటీ లేదు, తెలిసిందే కదా. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మళ్ళీ మనకి ఒప్పో నుంచి, ఒప్పో ఫైండ్ ఎక్స్ 5 ప్రో ఈ మొబైల్ని ఆల్రెడీ లాంచ్ చేశారు, మనకి ఫిబ్రవరి నెలలోనే లాంచ్ చేశారు. అయితే ఇందులోనే మళ్ళీ ఇంకో వేరియంట్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఈసారి ఇందులో మనకి లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు అంటే ఈ మొబైల్ దీంతోపాటు మనకి ఒప్పో ఫోల్డింగ్ మొబైల్ కూడా అయితే అదే టైంలో అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి ఒప్పో ఫైండ్ ఎన్ ఉంది కదా, సో దాని సక్సెసర్ అనమాట. ఫైండ్ ఎన్ 2 మొబైల్ని, ఫోల్డింగ్ మొబైల్ని కూడా సేమ్ ప్రాసెసర్తోనే సో రెండు ఒకేసారి త్వరలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే న్యూస్ అయితే ఉంది. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి ఓలా నుంచి ఓలా ఓన్ బ్యాటరీని అయితే తయారు చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఓలా స్కూటర్స్ కోసం, S1 Pro స్కూటర్స్ ఉన్నాయి కదా, దానికోసం వీళ్ళు ఓన్ బ్యాటరీని అయితే బిల్డ్ చేయబోతున్నారు. సో దీని అయితే వీళ్ళు ఇప్పుడు టీచ్ చేస్తున్నారు అనమాట. ప్రస్తుతం మనకి ఓలాస్లో చూస్తే బ్యాటరీస్ ఎల్జీ నుంచి అయితే తీసుకుంటున్నారు అనమాట. ఈ బ్యాటరీస్ మనకి 3.97 kWh అయితే ఈ బ్యాటరీస్ వస్తాయి. సో ఈ బ్యాటరీలో మనకి టోటల్ పేర్ సెల్స్ వచ్చేసరికి 112 యూనిట్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ పేర్ సెల్స్ అంటే వీటిని డివైడ్ చేస్తే, సపరేట్ చేస్తే మొత్తం 224 సెల్స్ అయితే ఇందులో చూడడానికి అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఓలా డెవలప్ చేసే బ్యాటరీ అనేది మరి ఎలా ఉంటుంది, దీనికన్నా బెటర్గా తీసుకురావాలని చూస్తున్నారేమని అనిపిస్తుంది అనమాట. దీనికంటే రీసెంట్ డేస్లో మనం చూస్తున్నాం ఫైర్ క్యాచ్ చేయడం ఎలక్ట్రిక్ వెహికల్స్. సో మేబీ అది కూడా రీజన్ కావచ్చు వీళ్ళు ఓన్గా బిల్డ్ చేసుకోవడానికి, లేదంటే వీళ్ళు ఎలాగో బిల్డ్ చేసుకోవాలని అనుకుని ఉంటారు. సో దాన్ని వీళ్ళు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నట్టున్నారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.